కార్డియాలజిస్ట్కే గుండెపోటు, అది కూడా పట్టుమని 41 ఏళ్లు లేవు. ఆయన గుజరాత్లోనే టాప్ కార్డియాలజిస్ట్. జామ్నగర్లో అయితే సర్జరీ చేయాలంటే ఆ డాక్టర్ చేయి వేయాల్సిందే. గుండెను 100% అర్థం చేసుకున్న డాక్టర్గా పేరు తెచ్చుకున్నారు ఆయన. అతని పేరు డాక్టర్ గౌరవ్ గాంధీ. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని కలలు కన్న గౌరవ్ గాంధీ కష్టపడి చదువుకున్నారు. జామ్నగర్లో ఎంబీబీఎస్ చేసి అహ్మదాబాద్లో కార్డియాలజిస్ట్గా స్పెషలైజేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత జామ్నగర్లోనే ఆయన వైద్య వృత్తి మొదలుపెట్టారు. గౌరవ్ కార్డియాలజిస్ట్గా ప్రాక్టీస్ మొదలుపెట్టిన కొన్నాళ్లకే టాప్ డాక్టర్గా పేరు తెచ్చుకున్నారు ఆయన. హృదయం లైను పట్టారు. గుండె పనితీరును పరీక్షించి మరీ చెప్పేవారు. ఏ సమస్యకు ఏ మందు వాడాలి, ఏ పరిస్థితికి ఏ సర్జరీ చేయాలని గుండెతో ఆడుకున్నారు ఆయన. 16,000 ఆపరేషన్లను అతి తక్కువ సమయంలో చేశారు. రోజుకు 2 సర్జరీలు మినిమం చేసేవారు. ఆయన్ను వేరే ప్రాంతాల నుంచి కూడా సీనియర్ డాక్టర్లు సైతం కన్సల్ట్ అయ్యేవారు. అంతలా హృదయంపై పట్టు సాధించారు. మందులకు సర్జరీలకు గుండె లబ్డబ్ అనే శబ్దాన్ని రీసౌండ్ వచ్చేలా చేశారు. వేలాది మంది పేషెంట్లు ఆయన ట్రీట్మెంట్తో హాయిగా బ్రతుకుతున్నారు ఇప్పుడు ఆయన తప్ప. ఇంత వైద్యం తెలిసిన గౌరవ్ ఎప్పటిలాగానే ఆయన జూన్ 4 హాస్పిటల్ నుంచి రాత్రి 11 గంటలకు తిరిగి వచ్చారు. భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. అప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేదు, హాయిగా అందరితో మాట్లాడి పడుకున్నారు ఆయన. కానీ తెల్లవారుజామున ఉదయాన్నే ఆయన భార్య లేచి కిచెన్లోకి వెళ్లారు. మరి ఎవరు మాత్రం భర్త చనిపోయాడని భావిస్తారు? తన భర్త హాస్పిటల్కి వెళ్లాలని ఏర్పాట్లు చూసుకోవాలనుకున్నారు. ఈలోపు ఇతర కుటుంబ సభ్యులు ఫోన్ మోగుతున్నా గౌరవ్ నిద్ర లేవడం లేదని తట్టి లేపారు. గౌరవ్ బాడీలో చలనం లేదు. వెంటనే భార్య దేవాంశి పరిగెత్తుకొచ్చింది. ఆమె కూడా డాక్టరే. వెంటనే పల్స్ చూస్తే లేదు. పరుగున హాస్పిటల్కి తీసుకెళ్లారు. వెళ్తూనే హాట్ డాక్టర్స్తో పాటు అందరికీ కబురు పెట్టి హాస్పిటల్కి రావాలని సమాచారం ఇచ్చారు. గౌరవ్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. సిపిఆర్ చేశారు. హార్ట్ బీట్ను మళ్లీ తప్పించేందుకు 2 గంటలు శ్రమించినా శరీరం సహకరించలేదు. పూర్తిగా చనిపోయిన తర్వాత అది కూడా చాలాసేపు రక్త ప్రసరణ ఆగిపోయి శరీరం వేడిగా మారిపోయింది. అందుకే తాము గొప్ప డాక్టర్ను బ్రతికించుకోలేకపోయామని చెప్పారు ఆ వైద్యులు. అయితే 1942లో పుట్టిన డాక్టర్ గౌరవ్ వయసు కేవలం 41 ఏళ్లు. ఆయన చిన్నతనంలోనే గొప్ప డాక్టర్గా పేరు తెచ్చుకున్నారు. విశ్రాంతి లేకుండా వైద్య సేవలు చేశారు. కరోనా సమయంలో కూడా ఇతోధికంగా సేవలందించారు ఆయన. వృత్తి పట్ల అంకితభావం అంతా ఇంతా కాదు. 50% చావు అంచుల వరకు వెళ్లిన వారికి ఆయన పునర్జన్మనిచ్చారు. యాంజియోప్లాస్టి సర్జరీల నుంచి బైపాస్ సర్జరీల వరకు లెక్కలేనన్ని ఆపరేషన్లు చేశారు. ఏ సమస్యకు ఏ మాత్ర వేయాలో ఆయనకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో గుండెలను పరుగులు పెట్టించిన డాక్టర్ గౌరవ్ తన సమస్యను గుర్తించలేదా అనేదే అందరిలోనూ వేధిస్తున్న ప్రశ్న. ప్రెజర్ అందరికీ ఉంటుంది. కానీ ఓ కార్డియాలజిస్ట్కే గుండెపోటుతో చనిపోయేంత ప్రెజర్ ఉంటే ఆ మాత్రం ముందు జాగ్రత్త తీసుకోలేరా? ఎంతో మందికి డాక్టర్లు సలహాలు ఇస్తున్నారు. చాలా స్లిమ్గా ఆరోగ్యంగా ఉండేవారు డాక్టర్ గౌరవ్. చెడు అలవాట్లు లేనేలేవు. ఇతర అనారోగ్య సమస్యలు కూడా లేవు. ఆయన తన పేషెంట్లను నవ్వుతూ పలకరిస్తూ మాటలతోనే ఎంతో మందిని బ్రతికించారు. అలాంటిది తన ఒంట్లోని సమస్యను గుర్తించలేదా అనేదే సమస్య. తనకు తనగా వైద్య పరీక్షలు చేసుకుంటారు. గుండెపోటు వస్తుందని గౌరవ్కు మరొకరు చెప్పాల్సిన పని లేదు. రక్తనాళాల్లో రక్త ప్రసరణ ఫ్రీగా లేకపోవడం వల్ల, అంటే అడ్డంకులు ఏర్పడితే గుండెపోటు రావచ్చు. నాళాల్లో కొలెస్ట్రాల్ పెరిగినా కూడా రావచ్చు. గుండెకు సరఫరా అయ్యే రక్తానికి బ్లాక్స్ ఏర్పడినా కూడా సమస్య రావచ్చు. ఇక ఛాతి నొప్పి నుంచి శ్వాస ఆడకపోవడం, ఎడమ చేయి, తీవ్రమైన భుజం నొప్పి లాంటి అలసటల ద్వారా కూడా లక్షణాలు ముందుగా కనిపిస్తాయి. అయినా ఆయన ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అయితే గత కొన్నాళ్లుగా మరీ ముఖ్యంగా మనం ఎన్నో గుండెపోట్లు చూస్తున్నాం. చిన్నపిల్లల నుంచి 20, 30, 40 ఇలా వయసుతో సంబంధమే లేకుండా ఆరోగ్యంగా ఉన్న యువకులు చనిపోతున్నారు. కరోనా వ్యాక్సిన్ల ద్వారా ఈ గుండెపోట్లు వస్తున్నాయని ఆరోపించే వైద్యులు కూడా ఉన్నారు. కానీ అవే కారణమని నిరూపించే పరిశోధనలు మాత్రం లేవు. అయితే ప్రభుత్వ రంగ వైద్యులు మాత్రం కరోనా వ్యాక్సిన్లు కారణం కాదంటున్నారు. ఎందుకంటే కోట్లాది మంది వ్యాక్సిన్లు వేసుకున్నారు, కానీ గుండెపోటుతో చనిపోయే వారి సంఖ్య అత్యల్పం. కాబట్టి కరోనా వ్యాక్సిన్కు దీనికి సంబంధమే లేదు. ఇంకొంతమంది డాక్టర్లు అయితే వ్యాక్సిన్ల కారణంగా రక్తం చిక్కబడుతుందంటున్నారు. అది పలుచబడేందుకు ఆస్పిరిన్ లాంటి టాబ్లెట్లు వైద్యుల సలహాతో తీసుకుంటే సరిపోతుంది, గుండెపోటును నివారించవచ్చు, ఇవన్నీ డాక్టర్ గౌరవ్కు చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు. మరి ఎందుకు ఇలా జరిగిందంటే నిపుణులు మాత్రం వైద్యుడైనంత మాత్రాన గుండెపోటు రావద్దని లేదు, కాకపోతే కనీసం చికిత్స తీసుకునేంత సమయం కూడా లేకుండా లక్షణాలు కూడా లేకుండా తీవ్రమైన గుండెపోట్లు వస్తుంటాయి, అలాంటిదే గౌరవ్కు కూడా వచ్చి ఉండొచ్చని చెబుతున్నారు. అయినా సరే వైద్యులు ఎప్పుడూ కూడా కరోనా వ్యాక్సిన్లు కారణమంటే ఒప్పుకోరని చెబుతారు. ఎవరు చనిపోయినా కూడా ఏదో గుండె సమస్య ఉంటుంది, గుర్తించలేదంటారు. మరి కార్డియాలజిస్ట్ అందున తోపు డాక్టర్ ఇలా గుండెపోటుతో చనిపోవడంతో సామాన్యులు కాస్త ఆందోళన చెందుతున్నారనేది వాస్తవం. గుండెపోటు ఎవరికైనా రావచ్చు, కాకపోతే అనవసరమైన ఆందోళన అనవసరం. ఏమైనా సమస్య ఉంటే డాక్టర్ను సంప్రదించమని చెబుతున్నారు నిపుణులు. ఇప్పుడు మారిన వాతావరణ పరిస్థితుల నుంచి కరోనా వరకు ఎన్నో మార్పులు వచ్చాయి. తినే ఆహారం నుంచి మన మానసిక ప్రశాంతత వరకు చాలా మార్పులు వచ్చేశాయి. కాబట్టి ఇదే కారణమని గుండెపోటు వెనుకున్న కారణం చెప్పలేమంటున్నారు ఇంకొంతమంది నిపుణులు. అయితే మంచి ఆరోగ్యకర
ఆరోగ్యకరమైన జీవనం గడిపే డాక్టర్ గౌరవ్, అది కూడా 16,000 సర్జరీలు చేసిన లెజెండ్, ఇలా గుండెపోటుతో చనిపోవడం బహు విచారకరం. కారణం ఏంటంటే ఎవరికీ తెలియదు. ఉన్నంతకాలం సంతోషంగా మానసిక ఒత్తిడి లేకుండా బ్రతకడం ముఖ్యమనేది వాస్తవం. రేపు తెలియదు, నేటి క్షణం మనదే. అందుకే అనుక్షణం సంతోషంగా ఉండాలి. జీవన పరుగులు పక్కన పెట్టి నలుగురితో సంతోషంగా హాయిగా బ్రతకాలంటారు డాక్టర్లు. ఎంతో మంది ప్రాణాలను కాపాడారు ఆయన. బ్రతికుంటే ఇంకెన్నో గుండెలకు లయ నేర్పేవారు డాక్టర్ గౌరవ్, కానీ ఇలా అర్ధాంతరంగా కన్నుమూయడమే విచారకరం. మరి డాక్టర్ గౌరవ్ మరణంపై మీ అభిప్రాయం ఏంటి కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఎవ్రీవన్, మై సెల్ఫ్ డాక్టర్ గాంధీ గౌరవ్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, జామ్నగర్, గుజరాత్. ఆన్ దిస్ ఒకేషన్ ఆఫ్ వరల్డ్ హార్ట్ డే 29 సెప్టెంబర్, ఐ వుడ్ లైక్ టు గివ్ సమ్ ఇంపార్టెంట్ మెసేజ్ టు సొసైటీ. యాజ్ వీ ఆల్ ఆర్ ఫేసింగ్ ద పాండమిక్ ఆఫ్ COVID-19 ఇన్ఫెక్షన్ రీసెంట్లీ, అండ్ COVID-19 ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు హార్ట్ ఆల్సో. As COVID-19 can cause some of the heart diseases, at the same time vice versa, those patients who are already having heart diseases, if they get infection by the COVID-19, they have somewhat worse prognosis. So this pandemic has been really eye-opener for all of us. We have learned that our immunity is the single most important factor which can be helpful for preventing the infection. Our immunity can be boosted up by proper food, regular exercise, nutritional supplements and enough sleep. So I recommend to all of you to create and maintain a proper schedule of nutritious diet, regular exercise and enough rest to fight against this infection. Secondly and lastly, I would like to recommend to all of you that if you are heart patients, then you can check your health status at home also by blood pressure measurements, sugar measurement, oxygen level monitoring and some of the blood tests at home, which can be discussed with your family physician so as to avoid going into the crowded places. If you do not have any symptoms and if you are heart patients, avoid going to the hospital just for routine checkup. So take care of yourself and your heart, take care of your family members. Stay happy, stay healthy, stay safe, stay home. Happy World Heart Day.